రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణకారులను దగా చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంక్షేమ సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ ఆరోపించారు. ఈ మేరకు మంగళగిరిలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వేణుమాధవ్తో పాటు మంగళగిరి స్వర్ణకార సంఘం అధ్యక్షుడు జగ్గారపు రాము, కార్యదర్శి మండు రాము, శ్రీ లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు గుంటి నాగరాజు, గాజుల శ్రీనివాసరావు, పిఆర్ఓ కందుల నాగార్జున, కొల్లి రామ్కుమార్, అడిగొప్పుల శ్రీనివాసరావు, బల్లా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నేను కర్రి వేణుమాధవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడిని మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ చేత మాట్లాడుతున్నాను. గత 6 రోజులు మరి స్వర్ణకార కార్పొరేషన్పై మరి చేసినటువంటి ప్రోగ్రామ్కి నా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను చెప్పిన మేరకు స్థానిక అధ్యక్షుడు జగ్గారపు రాము గారు కానీ మరి ప్రధాన కార్యదర్శి మండరాము గారు కానీ అలాగే వెల్ఫేర్ సొసైటీకి సంబంధించినటువంటి శ్రీనివాసరావు గారు, నాగరాజు గారు, వారి బృందం మొత్తం అందరూ కూడా కలవడం జరిగింది, నేను కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వాళ్ళ ఒత్తిళ్లన్నీ కూడా ఇప్పటిదాకా వీళ్ళు భరించారు, అందరినీ అందరితో పాటు నడిచారు. కానీ 1,62,000 కుటుంబాలు ఉండి ఆంధ్రప్రదేశ్లో 8 లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం, మరి ఈ మెసేజ్ ఇక్కడి నుంచి మెసేజ్ వెళ్ళినటువంటి మెసేజ్కి సమాధానం తిరిగి వస్తాం. అయితే నేను చూసి ఆ కాఫీ చూసి దాన్ని మొత్తం అందరికీ బహిర్గతం పరిచి ప్రతి డిపార్ట్మెంట్కి సీఎంఓ నుంచి ఏ పని మీద వెళ్లాలన్నా సరే ఒక లెటర్ పంపడం జరుగుతుంది, తప్పితే అది జీవో కాదు అనేది స్పష్టంగా చెప్తా ఉన్నాను. అలాగే మేము కూడా గత 8 సంవత్సరాలుగా అంటే ఎన్నికల ప్రక్రియ ఇంకా 3-4 రోజులు ఉందనగా నోటిఫికేషన్ వస్తుందనగా జీవో పేరుతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ తప్పుదోవ పట్టించే విధంగా ఈ ప్రక్రియ ఉంది కాబట్టి దయచేసి దీన్ని ఎటువంటి పరిస్థితులు కూడా ఖండించడానికి రావాలి అని అంటే ఉండే చెప్పాం. మాకు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, ఆయన విజయనగరంలో ఎన్నికల ముందు పాదయాత్ర చేసే ముందు స్వర్ణకారులకి ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తా ఉన్నాడు, ఇవ్వలేదు. స్వర్ణకారులకి మరి సూత్రాలు తయారు చేసి అప్పిస్తా ఉన్నాడు, ఇవ్వలేదు. అసలు కనీసం ఇప్పటిదాకా అపాయింట్మెంట్ కూడా ఎవరికి ఇవ్వలేదు. అది కాక మళ్లీ ధార్మిక సంస్థ అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ మంగళ సూత్రాలు అమ్మకం అనేది ప్రారంభింపజేసి ధార్మిక సంస్థని వ్యాపార సంస్థగా మార్చి అంటే మాకు స్వయం పాకం అనే పేరుతో భారతదేశం కల్చర్కి సంబంధించింది, సాంప్రదాయాలకు సంబంధించింది. అటువంటి సాంప్రదాయంలో ఏ కులం వాళ్ళైనా సరే మంగళ సూత్రాలు తయారు చేసుకునేటప్పుడు స్వయం పాకంతో వచ్చి స్వర్ణకారులకి మేళతాళాలతో వచ్చి వారం రోజులు సరిపడు తిండిగిన్నెలు అవన్నీ ఇచ్చి వాళ్ళకి మరి ఆశీర్వాదం తీసుకుని సూత్రాలు తీసుకెళ్తారు. అటువంటి సూత్రాల్ని దేవుడి దగ్గర అమ్మకానికి పెట్టి వ్యాపార సంస్థగా మార్చినటువంటిది వైసీపీ ప్రభుత్వం. అందుకని మేమంతా చెప్తున్నాం, మీరు చెప్పే దాంట్లో ఎక్కడా నిజం లేదు. మాటల్లోనేమో వాటాలు ఇస్తా ఉన్నారు, మీరు చేతల్లో మోసం చేస్తా ఉన్నారు. అందుకనే ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లో మా రాము గారు కానీ గాజు శ్రీనివాసరావు గానీ మీరు వచ్చి జీవో ఇస్తే జీవో ఇచ్చిందని చెప్పండి, జీవో ఇవ్వలేదంటే ఇవ్వలేదని చెప్పండి, కానీ మాకు మాత్రం ఏదో ఒకటి మీరు స్వచ్ఛంగా చెప్పాలి అని చెప్పి వాళ్ళు చెప్పిన దాని మీద రాష్ట్ర సంఘం ఒకటే చెప్తా ఉంది, ఈ ప్రభుత్వం మాకు ఇప్పటిదాకా ఏ పని చెయ్యలేదు. కనీసం 4 సంవత్సరాల 10 నెలల తర్వాత ఇంటికి సంబంధించినటువంటి ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. అందుకని మేమంతా చాలా బాధలో ఉన్నాం. అది కాక ఇవ్వాలని ఇచ్చినట్టుగా ప్రచారం చేయడంలో మరింత మండిపడతా ఉన్నాయి రాష్ట్రంలోని స్వర్ణకార సంఘాలు అనేది స్పష్టం చేయదలుచుకున్నా. తప్పనిసరిగా మరి ఇటువంటి పోకడలు మంచిది కాదు, ఉన్నట్టుగా మాట్లాడి ముందుకు వెళ్ళవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు పనిచేస్తే నెత్తినెత్తుకుంటారు, పని చేయకపోతే కింద పడేస్తారు. ప్రజలు ఎవరైనా అంతే స్వర్ణకార సంఘం కూడా దానికి ఇదేం కాదు. వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఒకటే చెప్పారు, మేము 11:00 ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెడుతున్నాం, మీరు వెళ్ళమంటేనే మేము వెళ్ళాం, కానీ అక్కడ మాకు స్పష్టమైనటువంటి రాలేదు. రాకపోగా ప్రచారం అనేది ఎవరు చేశారో ఏంటో అనేది అందరికి తెలిసిన విషయమే, దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాకు ఏ కార్యక్రమం చేయలేదు ఈ ప్రభుత్వం అనేది స్పష్టం చేస్తాం. ఏర్పాటు చేయాలి సొంతకార కార్పొరేషన్ వెంటనే, మార్పులు చేయాలి 272 జీవోల మార్పులు వెంటనే, మార్పులు చేయాలి 272 జీవోల వెంటనే, నిషేధించాలి టీటీడీలో మంగళ సూత్రాల అమ్మకాన్ని, నిషేధించాలి టీటీడీలో
మంగళ సూత్రాలు అమ్మకాన్ని నిషేధించాలి. డిగ్రీలో మంగళ సూత్రాలు అమ్మకాన్ని నిషేధించాలి.